ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళ వేరే వేరే వాళ్ళు మీడియా మిత్రులు వాళ్ళు ఎవ్వరికి నేను థ్యాంక్స్ చెప్పను, కానీ ఒకే ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్తాను. అదంటే నా ప్రియ మిత్రుడు లోకేష్ గారికి. ఇవాళ ఇక్కడ నేను కిరణ్ ఇక్కడుండి ఎంత ఒక మొహం మీద పెద్ద చిరునవ్వులతో కళకళలాడిపోతూ ఉంటే ఇది కేవలం లోకేష్ గారి దయ వల్ల. అది మొత్తం ఇన్ని ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఏదో ఒక కెమెరాలో నా ఫేస్ చూస్తాడని ఆశిస్తా. లోకేష్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ కాంట్ టెల్ యూ. ఇప్పుడు ఎంత ఎందుకు చేస్తున్నానంటే అది యాక్చువల్గా నాకు ఒక విధంగా నవ్వాలి ఆడవాళ్ళది తెలియట్లేదు. ఎందుకంటే దాని క్వశ్చన్ ఇప్పుడు ఓకే, మేము ఎప్పుడో నేను కిరణ్ గారు పర్టికులర్ టైంలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం సినిమా. అది ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిన విషయమే, లోకేష్ చేసిన పిటిషన్ వలన ఆ డీలే జరిగింది, వాటెవర్. కానీ ఇప్పుడు మేము ఎంత హ్యాపీ అంటే, ఎందుకంటే లోకేష్ ఎంత తెలివంటే తనకి తన వ్యూహం పన్ని సినిమా ఆపేద్దాం అంటే ఆపటం అనేది ఎవరు దేన్ని చేయలేరు. ఇప్పుడు డీలే చేయగలుగుతారు ఏ సినిమాని ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు డీలే చేస్తారు, కానీ ఆపటం అనేది జరగదు. తను ఏం చేశాడంటే ఆ టైంలో రిలీజ్ అయి ఉంటే డిసెంబర్లో ఎప్పుడు ఈ పాటికి మర్చిపోయేవారు, దాన్ని తనే లాగి లాగి ఎలక్షన్ దగ్గర తీసుకొచ్చాడు. అది తన గ్రేట్ తెలివి. ఈ సందర్భంగా ఆయన ఫాదర్ చంద్రబాబు గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇంకా అది డేట్స్ ఇంత పెద్ద పోస్టర్ పెట్టి అంత చేస్తే ఓకే, 23 ఫిబ్రవరి అనేది వ్యూహం సినిమా వస్తుందండి, శపథం సినిమా మార్చ్ 1 ఎగ్జాక్ట్లీ 1 వీక్ డిఫరెన్స్లో 2 వస్తాయి. సార్ ఇప్పుడు వ్యూహం సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా 2వ వారం రన్ అవుతున్న టైంలో శపథం వస్తే 2 దెబ్బతింటాయి కదా, 2 సినిమాలు. ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి, ఒక సినిమా ఇంకో సినిమాని దెబ్బకొట్టడం అనేది ఎప్పుడు జరగదు. ఈ సినిమా పక్కన పెట్టేసి మీకు 2 సినిమాలు నచ్చితే 2 చూస్తారు, లేకపోతే 2 చూడరు, అదేమీ ఇది లేదు. అది అబ్సల్యూట్గా ఒక సినిమా ఇంకో సినిమాని ఎఫెక్ట్ చేయటం అనేది ఊరికనే ఒక స్పెక్యులేషన్ చేస్తారు, కానీ ట్రూత్ లేదు దాంట్లో. కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తే బెటర్గా ఉండేదేమో అది మీ ఉద్దేశం, మా ఉద్దేశంలో కాదు. ఎందుకని ఎందుకు చెప్పి చెప్పాను కదా. ఇవే నేను ఇప్పుడు సపోజ్ అంటే ఊరికనే ఉదాహరణ చెప్తున్నా, ఒక సినిమా మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే పార్ట్2 రేపు రిలీజ్ అనేది చూస్తారు కదా, నచ్చకపోతే ఎలాగో చూడరు. అప్పుడు ఇంకా ఆ గ్యాప్ అనేదాన్ని మీనింగ్లెస్ క్వశ్చన్. అది వారం అంటే మాకు కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దాంట్లో, థియేటర్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ దొరకటానికి దాన్ని. ఓకే, లోకేష్కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు ఫర్ డిలే చేసి సినిమాని ఎలక్షన్స్ ముందుకు తేవటం వల్ల ఇంకా మాకు బెటర్ అయిందని అన్నారు. అలాగే సీన్స్ వైజ్గా సెన్సార్ వాళ్ళు కట్ చేసినటువంటి సీన్స్ ఏంటి, ఆ సీన్స్ వల్ల మీరు లాస్ అయింది ఏంటి, లేకపోతే గెయిన్ అయింది ఏంటి, ఇంకా బెటర్ అయింది ఏంటి? ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు సెన్సార్ అనేది ఇట్ కైండ్ ఆఫ్ అన్ అవుట్డేటెడ్ సిస్టమ్ అని, ఎందుకంటే ఏది తీసినా కూడా అందరికీ అన్ని చోట్ల వస్తాయి. ఇట్టి థియేటర్లో చూడటం అనేదే కాదు కదా పాయింట్. ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఏ సినిమా తీసినా చూడాలంటే ఫుల్ వర్షన్ దొరుకుతుంది. అది ఏదో యాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు దే డూ దేర్ జాబ్, అదని నేను తప్పట్టట్లేదు. కానీ వాళ్ళు చేసిన కట్స్ వాటెవర్ అయితే మొలాన, దాని మొలాన సినిమా ఎఫెక్ట్ అనేది ఏమి తగ్గదు. అసలు ఏమేమి కట్ చేశారు, వాళ్ళు చెప్పిన అభ్యంతరాల పట్ల మీకున్నటువంటి ఇదేంటి? అది ఓకే, మీ సినిమా ఫస్ట్ మీరు అనుకున్నటువంటి ఒక ఇమోషనల్ కంటెంట్ అనేటువంటిది ఏమి మిస్ అవ్వలేదు అనేది ఉందా? 100% లోకేష్ మీద ఒట్టు. ఎందుకు లోకేష్ నే టార్గెట్ చేస్తున్నారు? కానీ ఆయన మమ్మల్ని టార్గెట్ చేశాడు కాబట్టి అంతే కదా. ఇప్పుడు మీ ఎవరు మన మీదకి వస్తే మనం వాళ్ళ మీదకి వెళ్తాం కదా. అంటే లోకేష్ గారు టార్గెట్ చేశారు కాబట్టి ఈ ట్రైలర్లో ఆయన డైలాగులు ఎక్కువ పెట్టారా? ఇంతకుముందు దాంట్లో ఆయన డైలాగులు తక్కువ ఉన్నాయి. అది మీ విజ్ఞత వదిలేస్తున్నా. అది మీరు అంటే ఇప్పుడు నేను చెప్పేదానికి అర్థం మీరు అర్థం చేసుకుంది కాబట్టి ట్రైలర్లో ఏమి ఎలా అర్థమైందో మీరు చూసుకోవాలి. సో ఇంకోటి, యాత్ర 2లో వైఎస్ షర్మిల గారి క్యారెక్టర్ లేదు, ఇందులో పెట్టారా లేదా? ఇప్పుడు యాత్ర 2 నేను సినిమా చూడలేదండి, బట్ ఇందులో ఉన్నారు షర్మిల గారు ఉన్నారు. ఎలా ఉంటారు, పాజిటివ్గా ఉంటారా నెగిటివ్గా ఉంటారా? ఇప్పుడు ఎవ్వరు దీంట్లో పాజిటివ్గా నెగిటివ్గా ఉండరు, జగన్ ఒక్కరే నెగిటివ్గా ఉంటారు, మిగతా అందరు పాజిటివ్. నెగిటివ్ ఒకరు, జగన్ ఒక్కరు నెగిటివ్గా ఉంటారు. ఎస్, ఎవరికి నెగిటివ్గా ఉంటారు? ఎవరికి వాళ్ళకి నెగిటివ్గా ఉంటారు. నేనేదో అతి తెలియదు అంటే మీరు పట్టేశారు అది. అట్లా కాదండి, ఇప్పుడు
ఈ సినిమా ఎఫెక్ట్ అనేటువంటిది తెలుగుదేశానికి ఏ మేరకు ఉండబోతుంది, మీరు తెలుగుదేశం విజయావకాశాలను ఎంత దెబ్బ కొడుతుంది, వైఎస్ఆర్సిపి విజయావకాశాలను ఎంత మెరుగుపరుస్తుంది అంటే ఆ ఈక్వేషన్ ఏం చెప్తారు? సరే ఇప్పుడు అది చెప్పడానికి నేను జ్యోతిషుణ్ణి కాదు, దేవుణ్ణి కాదు, ఏమీ కాదు. సో ఐ ఫీల్ అంటే ఎవెన్షియల్గా నేను చాలాసార్లు చెప్పినట్టు ఈ సినిమా అనేది నా ఒక ఒపీనియన్, నా ఒక బిలీఫ్ సిస్టమ్. అంటే మన అందరికీ ఒక పబ్లిక్స్ డొమైన్లో ఉండే కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళు మనకి ఏమైతే తెలుసో దాని మీద నా ఇంటర్ప్రిటేషన్, ట్రూ ఇన్సిడెంట్స్, ట్రూ క్యారెక్టర్స్ మీద. సో దీని ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది అనేది ఇంపాసిబుల్, అంటే నేను గేజ్ చేయలేను. గతంలో ఎవరు చేశారంటే నాకు ఒక అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి నాకు సెన్సార్ విషయంలో చేశారు, దావూద్ అబ్రహీం. దావూద్ ఇబ్రహీం హెల్ప్ చేశాడు సార్. ఇప్పుడు ఎవరు చేశారు సార్? ఇది ఎన్టీఆర్ గారు చేశారు. ఎస్, ఆర్జీవి గారు క్యారెక్టర్కి సూట్ అయ్యే వాళ్ళని తీసుకుంటారు, కానీ ఇందులో ఒక క్యారెక్టర్ అంటే వైఎస్ భారతి గారి క్యారెక్టర్కి సంబంధించి యాత్ర టూలో ఉన్న ఆమె కొంచెం బాగా పర్ఫెక్ట్ అయ్యారని ఆ సినిమా చూసిన వాళ్ళందరూ అన్నారు. మీరు ఆమెను మిస్ అయ్యారనే ఫీలింగ్ మీకు కలిగిందా? ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా తను అనుకున్న తన దృష్టిలో తనకున్న క్యారెక్టర్ తనకున్న సెన్సిబిలిటీలు తీసుకుంటాడు, అందుకని వేరే సినిమా గురించి చేయను. నేను తీసుకున్న అన్ని క్యారెక్టర్లు ఆయన ఆవిడ ఒక్కరే కాదు, అందరూ కూడా దీనికి సూటబిలిటీ అనుకుని తీసుకున్నాను. అర్జీవ్ సార్, ఇది రీసెంట్ టైమ్స్లో వచ్చిన పొలిటికల్ ఫిల్మ్స్లో అన్నిట్లో ఏదో ఒక విషయం మిస్ అయ్యింది, అంటే క్యారెక్టర్స్ మిస్ అవ్వడమో లేకపోతే పార్టీస్ నేమ్ కానీ చేంజ్ అవ్వడమో ఏదో ఒకటి జరిగింది. మీరు మాత్రం ట్రైలర్ చూస్తుంటే ప్రతి విషయం ఎలా ఉందో అలా తీసినట్టుంది అండ్ అదే ప్రొజెక్ట్ చేసినట్టుంది. సో దానికి గల కాన్ఫిడెన్స్ ఏంటి? సెన్సార్ నుంచి ఏమైనా ఇష్యూస్ రాలేదా? అంటే ఇప్పుడు సెన్సార్ ఏం చెప్పింది, మేము చేసాం అనేది అది ఇప్పుడు అనవసరం అండి, ఎందుకంటే అది అయిపోయింది. సో బేసిక్గా ఇప్పుడు ఒక అంటే టోటల్ ఇది మాకు రిట్ పిటిషన్ మేము ఫైల్ చేసిన తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఆర్టికల్ 19 కాన్సెప్ట్లో ఒక ట్రూ ఇన్సిడెంట్స్ని ఇంటర్ప్రిటేషన్లో తీయటానికి ప్రతి ఫిల్మ్ మేకర్కి ఒక హక్కు ఉంటుందని చాలా క్లియర్ కట్గా ఆర్డర్లో ఇచ్చింది. సో ఆ బేసిస్ బట్టి జరిగింది. ఏం జరిగినారు రాము గారు, ఒక క్వశ్చన్ అండి. రెండు సినిమాలకి సంబంధించిన స్టోరీ షూట్ ఒకేసారి చేశారు కదా, ఇప్పుడు ప్రస్తుతం కథ కూడా అందరికీ తెలిసిన కథ లాంటిది అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే, మీరు ఏం తీసారని మాకు తెలియదు. సో ఇది లీనియర్ స్క్రీన్ ప్లేన్ వెళ్తుందా, నాన్ లీనియర్లో అటు ఇటు అవుతుందా? ఐ మీన్ మోర్ ఆర్ లెస్ లీనియర్ అండి, బట్ సమ్ పార్ట్స్ ఉన్నాయి, చాలా చిన్న పార్ట్స్ నాన్ లీనియర్లో ఉన్నాయి. కిరణ్ కుమార్ సార్, ఒకేసారి రెండు వారం తర్వాత వారం రిలీజ్ చేస్తున్నారు కదా, ఇది థియేటర్స్లో ఎన్ని థియేటర్స్ మ్యాక్సిమం వేద్దాం అనుకుంటున్నారు? ఆంధ్ర తెలంగాణ కలిపి ఆల్మోస్ట్ 500+ థియేటర్స్ చేద్దామని ఆలోచన. ఇది 2 మూవీస్ కంటిన్యూటీ. అంటే ఇక్కడ వ్యూహం సినిమా ఒకవేళ హిట్ అవుతే, హిట్ అయ్యి సెకండ్ వీక్ కూడా కంటిన్యూ అయితే అప్పుడు సపదానికి 100% పెద్ద హిట్ అవుతుంది. సపదానికి థియేటర్లు తగ్గుతాయి కదా. కంటిన్యూస్గా ఆంధ్రాలోనే 1200 థియేటర్స్ ఉన్నాయండి. పెద్ద హీరోల సినిమాలు ఏమి ఆ డేట్స్లో ఎక్కడ రిలీజ్ అయ్యే దరిదాపులో లేవు. దాని తగ్గట్టుగానే భగవంతుడు అన్ని మనకు సమకూర్చినట్టు ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్. భగవంతుడు లోకేష్ కూడా ఓకే సార్. అది పరమ గారు, అంటే ఇట్ సార్ వ్యూహంలో ఏం చెప్పబోతున్నారు, శపథంలో ఏం చెప్పబోతున్నారు అంటే కేవలం ఒక రాజకీయంగానే చూపిస్తారా, లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఏమైనా డెవలప్ చేసిందా, చేస్తే దాన్ని ఏ విధంగా చూపిస్తున్నారు, ప్రతిపక్షాలు అడ్డుకోవటం లాంటి? రెండిట్లో ఏం చెప్పబోవట్లేదు, కేవలం చూపించబోతున్నా. అదే ఏం చూపిస్తారు అనేది ఇప్పుడే చెప్పేస్తే ట్రైలర్ చూపించేగా మళ్ళీ ఇంక సినిమా ఎందుకు చూడటం? అంటే ఇప్పుడు క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది కదా ఏంటి కాంటెక్స్ట్ అనేది. యా, సో ఆబ్వియస్లీ అంటే వన్ లైన్లో చెప్పాలి అంటే వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి స్వెరింగ్ సెరమనీ వరకు ఫస్ట్ పార్ట్ ఉంటుంది, స్వెరింగ్ సెరమనీ నుంచి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు సెకండ్ పార్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా ట్రైలర్లో చూస్తే రెండు ట్రైలర్లు మిక్స్ చేసిన దాంట్లో ఎక్కడా కూడా లోకేష్ కనిపించట్లేదు. మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు లోకేష్ సీన్ చూపించాలి కదా. అంటే లోకేష్ నా దృష్టిలో దేవుడిని కించపరచకూడదు అలా చూపించి. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ఒక మహా మాయ మహా ఏముంటుంది అని ఇది ఆరా ఒక ఆరా లాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మనిషి రూపంలో లేకుండా జస్ట్ గొంతు అలా దేవుడు వాయిస్ వచ్చినట్టు వస్తుంది అనేది అందుకని పెట్టాం.
అదే ఒక సీన్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్న సీన్లో అంటే ట్రైలర్ ప్రకారం అన్నం కలిపేది లోకేష్ షాటేనా? అది నాకు తెలియదు, అది మీరు అంటే అది పప్పనం తింటున్నాడు ఎవరో మరి పప్పనం, అందుకని ఇంకేం చెప్పను నేను. సార్, దేశం మొత్తం మీద సంచలనాల సినిమాలు తీసిన ఒక డైరెక్టర్ ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఒక పేరుని మాత్రమే పదే పదే తప్పిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అంటే చాలా డిస్టర్బ్ చేసినట్టున్నాడు మిమ్మల్ని నారా లోకేష్. డిస్టర్బ్ కదా సార్, మంచి చేశాను. ఇప్పుడు మీరు దేవుడి పేరు ఎందుకు తలుచుకుంటారు మాటికి? దేవుడిని డిస్టర్బ్ చేసినందుకు తలుచుకోరు కదా, మంచి చేసిన లోకేష్ మీకు ఊహించినంత మంచి చేశాడు మాకు. వర్మ గారు, మీ సినిమా కంటే ముందు రాజధాని ఫైల్స్ అని ఇంకో సినిమా రాబోతుంది రైతుల నేపథ్యంగా, ఆ సినిమాని చూస్తారా జనాలు ఈ సినిమాని చూస్తారా అనుకుంటారు? అది నాకు అర్థం, అది జనాలు అడగాలి మీరు. సార్, వాళ్ళ మూవీకి ఇందాక మాట్లాడుతూనే దీనికి ముందే పోటా పోటీగా ఇద్దరు కలిసి ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు, ఎవరు ముందు డిసైడ్ అయ్యారో మాకు తెలియదు కానీ, అయితే వాళ్ళకి సెన్సార్ విషయంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక చిన్న షాట్లో కనిపించినా కూడా దాన్ని తీయాలి అని చెప్పి సెన్సార్ వాళ్ళు చెప్పారంట. బట్ మీ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి యాస్టీస్ నేమ్స్ పెట్టారు వాళ్ళ. ఇప్పుడు అది మీరు సెన్సార్ ఉండగల, ఎందుకంటే ప్రతి సినిమాని వేరే వేరే కమిటీలు చూస్తారు, ఆ వేరే వేరే కమిటీల అభిప్రాయాలు వేరే వేరే ఉంటాయి. అది సినిమా, అది సెన్సార్ బోర్డుకి సంబంధించిన ప్రాబ్లం. కమిటీలు ఎవరు ఏవైనా కానీ చట్టం అనేది ఒకటే కదా? ఏమి ఉండదు, అది అదే కదా ప్రాబ్లం, అదే ప్రాబ్లం సెన్సార్లో, అసలు అదే ప్రాబ్లం. కానీ దాన్ని ఎవరు అడ్రస్ చేయట్లేదు. సార్, ఇన్ని పొలిటికల్ బేస్డ్ సినిమాలు తీశారు అండ్ ప్రీవియస్గా బయోపిక్స్ కూడా తీశారు, ఒకవేళ మీ మీద మీరు బయోపిక్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలనే ఛాన్సెస్ ఉన్నాయా అండ్ ఫ్యూచర్లో, అండ్ దానికి టైటిల్ ఏమనుకుంటున్నా? సి, ఇప్పుడు నా మీద సినిమా ఇంపాసిబుల్, ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఒక సినిమా తీయాలంటే ఒక బయోపిక్లో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది నాలుగు లేదు, ఎందుకంటే నేను దేన్ని సీరియస్గా తీసుకోను, దేన్ని సీరియస్గా తీసుకున్న వాడి మీద సినిమా తీయడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. యా, నా ఇమేజ్ నేను సీరియస్గా తీసుకోను కాబట్టి. యా, అంటే శర్మిల గారి క్యారెక్టర్ ఉంటుందంటున్నారు కదా, ప్రస్తుతం చూస్తుంటే శర్మిల మరి ఇప్పుడు యాంటీగా మారిపోవడం కూడా జరిగిపోయింది, మరి దీన్ని ఎలా చూపిస్తుంది? అది మీ సినిమాలు చూడాలి మీరు, అది నేను అదే చెప్తున్నాను. వర్మ గారు, అంటే ఈ ఎపిసోడ్ అంతా అయిపోయింది అనుకుంటున్నారా, ఇంకేమన్నా ఎదుర్కోబోతున్నారా? ఏ ఎపిసోడ్ అండి? రిలీజ్ సంబంధించినటువంటి ఇష్యూ రిలీజ్ అవునా కూడా ఈ రోజు నైట్ ఏదైనా జరగవచ్చు, అది లోకేష్ గారు చెప్పాలి. అంటే ఇంకా ఈ ఎపిసోడ్ పులిస్టా పడుతుంది అనుకుంటున్నారా? అది ఎవరికి తెలియదు కదండి, మీకు తెలిసి ఉంటారు, నాకంటే తెలుస్తుంది, నాకు అప్పుడు అప్పుడు తెలియదు కదా జరిగినప్పుడు కూడా. ఇంకో క్వశ్చన్ సార్, ఇంకో స్ట్రాంగ్ క్వశ్చన్ నేను అనుకుంటున్నాను, ఈ సినిమాకి మీరు తాగిన ఓట్కా డబ్బులన్నీ వస్తాయి? ఈ సినిమా షూటింగ్ చేసినన్ని రోజులు మీరు ఏదో ఒక ఈవినింగ్ నైటో లేదన్నా అంటున్నారు, తాగిన డబ్బులన్నా వచ్చే అవకాశం ఉందా చెప్పండి సార్. అరుణ్ గారు, 23వ తారీఖు ఫస్ట్ షో పడిన తర్వాత అప్పుడు మాట్లాడదాం, మీకు అర్థం ఉంది అప్పుడు ఎంత వస్తాయి అనేది. ఓట్కా డబ్బులు జర్నలిస్ట్ మీకు మెజర్మెంట్ ఉంటుందిగా, ఫస్ట్ షో అన్ని స్క్రీన్స్ మీద ఎన్ని షోలు పడినాయి, ఎన్ని థియేటర్ రిలీజ్ అయింది, దాన్ని బట్టి ఒక మెజర్మెంట్ మీద మీకే అర్థం అవుతారు. అంత తాగారా సార్ వర్మ గారు? కిరణ్ గారు, ఒక సినిమా రిలీజు ప్లానింగ్ అంతా చేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్గా అది రిలీజ్ ఇది ఆగిపోతే ఆ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఫైనాన్షియల్గా చాలా దెబ్బ కొడుతుంది, ప్రొడ్యూసర్ని చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది. హౌ యూ ఫేస్ దిస్ పర్టికులర్ దిస్ థింగ్? అప్పుడు ఎంత లాస్ ఫీల్ అయ్యారు, ఇప్పుడు ఎలా రిలీజ్ అయిపోతున్నారు, వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ స్టేక్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్? ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అదన్నీ ఆలోచించే దిగానండి. లోకేష్ అడ్డం పడతాడని ఆగిపోతుంది, లోకేష్ అని కాదు, డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఎవరు దానికి వాళ్ళ యొక్క అభిప్రాయాలకి వ్యతిరేకంగా వాళ్ళు ఫీల్ అయి ఉండొచ్చు, ఏదైనా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయి ఉండొచ్చు, కారణాలు ఏమైనా కానీ దాన్ని అడ్డుకోవడానికి ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీయే రోడ్డు మీదకి వచ్చి లోకేష్ గారు రిప్రజెంటేటివ్ జనరల్ సెక్రటరీ సినిమాని ఆపమని సెన్సార్ బోర్డుకి తను పర్సనల్గా సిబిఎఫ్సి ముంబైకి స్టేట్ రీజనల్ ఆఫీసర్కి అప్లై చేయడం జరిగింది, అది తన కంప్లైంట్. ప్లస్ సిటీ సివిల్ కోర్టులో సినిమా మీద ఓటీటీ మీద స్టే తీసుకుని వచ్చారు. తను ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన కొడుకు ఇలా నడి రోడ్డుకి వచ్చి ఒక సినిమాని ఆపడానికి ప్రయత్నం చేశాడంటే తనకి శక్తి వంచన లేకుండా ఎక్స్ట్రాడినరీ అడ్వకేట్లను పెట్టి, హైలీ పేమెంట్ ఉన్న అడ్వకేట్లను పెట్టి ఒక 3.5 నెలల పాటు ఏదో అదే పనిగా రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టి రేపు ఎలక్షన్లో ఏం చేయాలా, క్యాండిడేట్లు ఎవడ పెట్టాలా, ఎవరితో ప్రయాణం చేయాలా అనే విషయాలను పక్కన పెట్టి ఈ సినిమాని ఆపటమే తన జీవితాశయంగా తను ఎంచుకున్నాడు. అది తను తీసుకున్న
ఈ 3 నెలలుగా తన డ్యూటీ తెలుగుదేశం పార్టీ తరఫున. దానిలో ధర్మం అంటే ఒకటి ఉంది, కొంచెం లేట్ అయినా కానీ ధర్మం గెలిచింది. న్యాయస్థానాలన్నీ కూడా కింద కోర్టులు, కింద 2 సిటీ సివిల్ కోర్టు అవనియండి, సింగిల్ బెంచ్ అవనియండి, చివరికి డివిజన్ బెంచ్కి వచ్చిన చీఫ్ జస్టిస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గౌరవనీయులు ఒక ధర్మంగా తీర్పు ఇచ్చారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కానీ Article 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. మా అభిప్రాయాల్ని మేము ఎలా అయినా చెప్పుకోవచ్చు, అది ఒకరికి ఇబ్బంది లేకుండా తెలియజేయాలనే ఒక ఉద్దేశంలో. దాంట్లో 100 మందికి దాంట్లో నచ్చాలని లేదు. కొంతమంది వాళ్ళకి అది ఇబ్బంది కాబట్టి ఫీల్ అవ్వచ్చు, కొంతమంది దాన్ని అనుకూలంగా తీసుకోవచ్చు. అది మనకి పబ్లిక్ డొమైన్లో రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఆ హక్కుని ఉపయోగించుకున్నాడు, చేశారు అని చెప్పి మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. అల్టిమేట్గా ఏమైంది, ధర్మం గెలిచింది. ఈరోజు రిలీజ్కి రాబోతుంది భగవంతుడి ఆశీస్సులతో. ధర్మం గెలిచింది కరెక్ట్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద ధర్మం అంటున్నాం అంటే ఎంత మీరు ఫైనాన్షియల్గా? కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని కార్యాలు మనం చేపట్టినప్పుడే అన్నిటికీ సిద్ధమయ్యే ఆ కార్యక్రమాన్ని చేపడతారు ప్రతి మనిషి. దాంట్లో 100 మంది లోకేష్లో చట్టం పడినా కానీ అల్టిమేట్గా గెలిచే ధర్మమే, దాన్ని నమ్ముతాను, ముందుకెళ్తున్నాం దర్శనం. దానికి మా డైరెక్టర్ గారు ఇక 100 ఏనుగులు అంటే అంత బలం ఉన్నవాడు, ఒక సింహం గుండెకెళ్ళాడు. ఇలాంటివన్నీ ఆయన ఎన్నో చూసి చూసి వచ్చి ఇక్కడికి వచ్చినాడు. అందువలన అలాంటి బలమైన వ్యక్తి పక్కన ఉన్నప్పుడు మనకి ఎంతటి సమస్యనైనా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం ప్రతి మనిషికి ఉంటుంది. దాని ప్రకారం అన్నీ కలగలిపి ఈరోజు అల్టిమేట్గా ఈ సినిమా ముందుకు తీసుకురాబోతున్నా అని చెప్పి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. చివరికి ఫిగర్ అయితే చెప్పలే కానీ దీనికి ఒక మంచిది చెప్పండి. ఈ ఎక్స్టెన్షన్ చెప్తాను. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది, ఇప్పుడు సపోజ్ మేము డిసెంబర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు మా దృష్టిలో 100 వస్తుంది అని అనుకున్నాం అనుకోండి, ఒక నిమిషం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఈ డీల్ ఏం వలన ఒక 25 రూపీస్ ఎక్కువైంది ఓకే కాస్ట్లో, కానీ లోకేష్ ఇచ్చిన పబ్లిసిటీతో అది 200 అయింది. అది 1 పాయింట్. ఇప్పుడు మొన్న యాత్ర 2 అనేటువంటి ఒక సినిమా రిలీజ్ అయింది, దాంట్లో కూడా ఒక జర్నీ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ యాజ్ ఎ అపోజిట్ లీడర్గా, ఎక్కడ కూడా ప్రతిపక్షాన్ని కానీ ఎవరిని ఒక బిలో ద బెల్ట్ అన్నట్టుగా కానీ లేకపోతే ఇండీసెంట్గా కానీ ఎక్కడ ప్రొజెక్ట్ చేయలేదు. ఒక డీసెంట్ జర్నీని ప్రతిపక్షాన్ని విషయంలో కూడా ఎస్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే లెవెల్లో అనిపించింది. ఎక్కడ ఇది పొలిటికల్ హల్చల్ అంటారు, ఆ హల్చల్ అనేది ఎక్కడ కనిపించలేదు. బట్ మీ సినిమాలో ఒక వార్ లాగా ఒక దడ్దల్లాడిస్తాం అనేది కనిపిస్తుంది. ఎందుకు ఆ టైప్ ఆఫ్ టేకింగ్ అనేది? ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అండి. ఇప్పుడు నేను వేరే సినిమాని గురించి నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్, బట్ నా జనరల్ బిలీఫ్ అనేది ప్రతిపక్షాలను విమర్శించడం లేకపోతే ఒక స్ట్రాంగ్ నెగిటివ్ ఫోర్స్ అనేది ఫిల్మ్లో లేకపోతే ఫిల్మ్ తీయటం అనేది మీనింగ్లెస్ అన్న ఫీలింగ్. అది నా ఒపీనియన్. బికాస్ అలాగా నేను తీసిందే దానికోసం. యాక్చువల్గా నేను ఈ సినిమా తీసింది ముఖ్యంగా జగన్ గారి కోసం కాదు, CBN అండ్ పవన్ కళ్యాణ్ కోసం తీశాను యాక్చువల్గా, యూనో. సో ద పాయింట్ ఈజ్ మీరు కౌంటర్ పాయింట్ అనేది మీరు రీసెర్చ్ చేయగలిగితేనే మెయిన్ పాయింట్ కన్వే అవుతుంది ఓకే. ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు ఒక దాసరి కిరణ్ చెప్పినట్టు ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది, ఇఫ్ యూ కెనాట్ అఫెండ్ సంబడి ఎల్స్ యూ డోంట్ నీడ్ ద ఫ్రీడమ్, యూనో. ఇప్పుడు మీరు ఇప్పుడు లోకేష్ మెయిన్ పాయింట్ ఏంటి, మమ్మల్ని కించపరుస్తున్నారు లేకపోతే మా ఫాదర్ని ఏదో అంటున్నారు అంటే, వాళ్ళు పొద్దున్న లెగిస్తే జగన్ సైకో, జగన్ బాబాయ్ని చంపేశాడు, గొడ్డలు ఇది, దొంగ, మోసగాడు, వాళ్ళు రియల్ టైంలో టీవీలో మీటింగ్లో స్పీచ్లు చెప్తూ ఉంటారు. ఇది సినిమా అనేది ఫిక్షనల్, దాంట్లో రామ్ గోపాల్ మా ఇంటర్ప్రిటేషన్లో ఆడు ఏదో అంటూ ఉంటే అది నా నోరు నొక్కేయాలన్న ఆలోచన ఉండి తన నోటితోటి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన దానికన్నా 10 రెట్లంటే అంతకన్నా స్టూపిడిటీ ఉంటుందా? సో దట్ ఈస్ వేర్ ఐ థింక్ ద కోర్ట్ అండర్స్టూడ్ ద కేస్. యా అర్జీ గారు, అర్జీ గారు, యా పాము ముసలికి ఎమోషన్ ఉండదు, నేను చూడని మరో జీవి CBN గారు అని చెప్పి అన్నారు. అంటే మీరు ఏ కోణంలో మరో జీవి అని పోల్చారు CBN గారు? చెప్పాను కదా క్లియర్గా. సి ఇప్పుడు మీరు చూస్తే ఎప్పుడైనా పాము మసలి కళ్ళు బ్లించేవి ఇప్పుడై, ఇప్పుడు ఒక ఎఫెక్షనేట్ ఆస్పెక్ట్ అనేది చూడం. మీకు టైగర్ ఉందనుకోండి, ఆ పులి పిల్లలతో కొంచెం ఆడుకుంటుంది, ఏదో నాకుతుంది, ఏదో కొంచెం ఇది చేస్తూ ఉంటుంది, పులి కానీ సింహం కానీ. స్నేక్ అనేది మీరు ఆ ఎమోషన్ చూడరు ఇప్పుడు, ఒకటి ఆ కళ్ళు అది అది అలాంటి సిమిలారిటీ నాకు అనిపించింది. యా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పీకే గారి వాయిస్
అంటే చాలా మందికి అది నెగిటివ్గా అనిపించవచ్చు, అంటే అది ప్రాపర్గా లేకపోవడం అనిపించవచ్చు, అంటే అది ఎందుకు అలా పెట్టడం జరిగింది? ఫైనల్గా వెన్ యూఆర్ మేకింగ్ ఏ ఫిలిం యూ హ్యావ్ టు, అంటే మీకు బెస్ట్ ఏది పాసిబుల్ ఉందో అది చేయగలుగుతారు. రాము గారు ఒక క్వశ్చన్ అండి. సో మీకు డిలే అవ్వడం వల్ల సినిమాకి వాల్యుయేషన్ పెరిగింది, ఇప్పుడు బాగా పబ్లిసిటీ పెరిగింది అని చెప్తున్నారు కదా, సో రేపు 23 తారీఖుకి సినిమా టికెట్ రేట్లు సేమ్ ఉంటాయా, కొన్ని ఏమైనా ఎక్స్ట్రాగా ఏమైనా అడగొచ్చా గవర్నమెంట్? అది 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 అట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ ద మార్కెట్ అండి. అది దీని వలన దాని దీనికి డిమాండ్ పెరిగింది కదా, అలా అలా ఏమి ఉండదు. టికెట్ ప్రైసింగ్ దానికి అప్పుడు అప్పుడున్న ఆస్పెక్టు, ఇందాక ఆయన చెప్పినట్టు వేరే సినిమాలు ఉన్నాయా, ఇది ఒక్కటే ఉందా, ఇలాంటి ఇలాంటి ఫ్యాక్టర్స్ తోటి డిసైడ్ చేస్తారండి. నార్మల్ టికెట్ రేట్స్ ఉంటాయా? టికెట్ రేట్ నార్మల్ రేట్ నార్మలే అది కాదు, నేను అది చెప్తున్నా. ఆ పర్టిక్యులర్ టైంలో ఇంకా మనకి ఒక 12 డేస్ ఎంతో టైం ఉంది, ఆ టైం వచ్చేసరికి ఎంత హైప్ ఉంది, లేకపోతే వేరే సినిమాలు ఏమున్నాయి, ఇలాంటి ఫ్యాక్టర్స్ తోటి లాస్ట్ మినిట్లో తీసుకుంటారు డిసిషన్స్ 2-3 డేస్ ముందు. అంటే పర్టికులర్గా 23నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, దీని వెనకాల ఏదో పర్టికులర్ రీజన్ ఉంది అని అందరూ అంటున్నారు. ఏదో ఒక డేట్ చేసుకుంటా, అది చాలా మీరు ఆ రూట్లో వచ్చారా? 23 అనేది ఒక పర్టికులర్ మనిషికి చాలా బ్యాడ్ లక్ అనేది మాకు కొన్ని ఒక జ్యోతిష్యులు చెప్పారు, జ్యోతిష్యులు కాదు జరిగిన సంఘటనలు కూడా చెప్పాయి. 23 సీట్లు లోకేష్ బత్రే 23న మీ ట్విట్టర్లో రాకున్న ఎమ్మెల్యేస్ 23, ఆయన గెలిచినప్పుడు ఆయన గెలిచినయే 23, ఆయన్ని రిమాండ్కి పంపించినప్పుడు కూడా డేట్ 23. ఇలాగ అట్లీస్ట్ ఒక 10-12 సిమిలారిటీస్ ఉన్నాయి. సో గుంపులో పోయిందలాగా మేము కూడా 23 వచ్చేస్తాము. బర్త్డే గిఫ్టా? బర్త్డే ఎవరికి? లేదు లేదు లేదు. Any, are you expecting any famous favors from the government of Andhra Pradesh at the time of release? Any incentives gaani? No. వాళ్ళకి ఎవరికో సినిమా తీసిన వాళ్ళకి 2 ఎకరాల భూమిని ఇచ్చారని చెప్పేసి కథనాలు వెలువడ్డాయి. అలాగే ప్రభుత్వం కూడా ఒక జీవో ఇచ్చిందంట ఈ సినిమా, ఆ సినిమాకి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం హాల్ టీ నింపించే బాధ్యత నిర్మాత గారు చేసే. మీరు స్పెషల్ గా వాళ్ళ అభిమానులకు ఏమైనా షో చేసే అవకాశం ఉందా ఏపీలో? అది ఇంకా అదే ఎవరు అభిమానులకే, జగన్ అభిమానులకి తీసిన వాళ్ళకి లేదు, ఇంకా టైం ఉంది కదా, ఇంకా చూద్దాం. సో ఆర్జీవి గారు, సో ఓవరాల్గా అంటే మీరు పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, ఇదంతా ప్యాకేజ్ అనేది కూడా లాస్ట్ ట్రైలర్లో కూడా చూపించారు కదా, ఓవరాల్గా మీరు తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కావచ్చు, ఇప్పుడు తీస్తున్న వ్యూహం కావచ్చు, శబదం, వీటన్నిటికీ కలిపి ఓవరాల్గా మీ ప్యాకేజ్ ఎంత అండి? దాసరి కిరణ్ గారి నుంచే ఇప్పుడు దీనికి ఒక 100 సార్లు చెప్పా ఈ ఆన్సర్ లాస్ట్ 4 నెలల్లో, ఇంకా నాకు ఊపిరి లేదు. మీరు ఎంత అనుకుంటే అంత, ఎందుకంటే నేను సింపుల్ క్వశ్చన్, ఇప్పుడు ప్యాకేజ్ నేను చెప్పాను కదా, ప్యాకేజ్ ఎంత కూడా చెప్పాను కదా, అప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు అనుకుని అదే రాసింది. ఇంతకు ముందు మీరు తీసిన సినిమాలు ఏవి కూడాను పెద్ద ఫైనాన్షియల్గా పెద్ద ఫెచ్చింగ్ ఇచ్చినటువంటి కావు, మీ మీ ఓన్ బ్యానర్లో తీసిన కానీ ఏవైనా డైరెక్టర్గా మీరు హిట్ చూసుకుంటే చాలా కాలం అయింది. కానీ ఈ రోజున ఆర్జీబీ డెన్ అనేది చూస్తే వన్ ఆఫ్ ద పోషెస్ట్ ప్రొడక్షన్ హౌస్గా ఉంది. అంత ప్రొడక్షన్ హౌస్ని అంత డీసెంట్గా అంత డెకరేటివ్గా చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ రామ్ గోపాల్ వర్మకి? ఇట్ ఈస్ ష్యూర్లీ ద ప్యాకేజ్ ఆఫ్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది వినిపిస్తుంది. దీనికి వచ్చిన క్లారిఫికేషన్ నేను అదే చెప్తున్నా, అప్పుడు అది మీరు మీరు నమ్మేది మీరు నమ్మండి, అంతగా నేను చెప్పను, నేను నేను ఏం చెప్తున్నా మీరు నమ్మేది నమ్ముతారు కదా. వివరణ ఏంటండి ఇచ్చారు, అదే చెప్తున్నా. ఇప్పుడు నాకు ఎవరు ఇచ్చారో మీరు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పాయింట్ 1, పాయింట్ 2, ఇప్పుడు జగన్ ఇచ్చారని నేను చెప్తానా? నేను చెప్పినప్పుడు మీరు నమ్మరు. ఎంత ఇచ్చారంటే 10 రూపాయలు ఇస్తాను, 10 కోట్ల 100 కోట్ల ఏదైనా చెప్తాను ఫిగర్, దానికి ఏమైనా మీనింగ్ ఉందా? ఎవెన్చువల్లీ వాట్ ఈస్ గోయింగ్ టు బి షోన్ విల్ బి ఇన్ ద రికార్డ్స్. ఇప్పుడు నేను అబద్ధం ఆడనని మీరు నమ్మితే ఒక పైసా కూడా ఇవ్వలేదు. హిట్స్ రాకపోవడం వల్లే ఇలాంటి సినిమాలు చేస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. సో అదే రీజన్ అనుకోవచ్చు, ఏది చేస్తే గ్యారంటీ అవుతుంది హిట్ వస్తే, ఇలాంటి చేస్తే హిట్ అయిపోతుందా? ఏంటో అర్థం, ఇక్కడ హిట్ రాదు కదా ప్యాకేజ్ పైసలు, మన డబ్బులకి ప్రాబ్లం ఉండదు కదా. ఇప్పుడే ఆన్సర్ ఇచ్చాను దానికి, ఐ జస్ట్ నౌ టోల్డ్ యూ ఇట్ ఈస్ నాట్ దేర్, బట్ యూ కెన్ డిసైడ్ వాట్ ఎవర్, ఎందుకంటే డోంట్ వాంట్ టు ఆన్సర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ సిలీ.
మీరు డాషింగ్ డేరింగ్ అనే ఒక పేరు ఉంది జనాల్లో, మీరు దేనికి భయపడరు అనేది ఒక అందరికి తెలుసు. కానీ కొలికప్పుడు శ్రీనివాసరావు మీద కేసు ఫైల్ చేయాల్సినంత భయపడాల్సిన అవసరం ఏమి సార్? ఇప్పుడు కేసు అనేది భయంతో చేయరండి. ఎప్పుడు ఎవరైతే వాళ్ళు చేశారో ఎనీబడి డస్ అది సబ్ జ్యూడిస్ కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. టు బ్రింగ్ దట్ టు ద నోటీస్ ఆఫ్ ద పీపుల్ ఎలా జరుగుతుంది ఒక సొసైటీలో, అలాగే మీరు బ్లాటెంట్ థ్రెట్స్ ఆఫ్ అసాసినేషన్ అనేది ఇచ్చినప్పుడు దాన్ని క్వైట్గా తీసుకుంటే దట్ విల్ బికమ్ ఏ నార్మ్ ఇన్ ద సొసైటీ. అది పాయింట్అవుట్ చేయడానికి చేసింది. అది భయపడితే ఎందుకు పెడతారు కేసు? ఎవరైనా భయపడితే దాక్కుంటారు. జనరల్గా అందరూ ఏదో అనుకుంటారు కదా చంపేస్తాం, అంత మాత్రం చంపేస్తారా? అరే నేను అదే అంటున్నా, అక్కడ చంపేస్తానన్లా అది రెటారిక్ కాదు, ఎవరికో ఇస్తున్నాడు, కాంట్రాక్ట్ ఇస్తున్నాడు, అక్కడ తేడా చూడండి. పరమ గారు అంటే ఇటీవలనే ఆ సినిమా రిలీజ్ చేస్తే మాత్రం మిమ్మల్ని మీ పైన అటాక్ చేస్తాను కూడా మీ ఆఫీస్ కాడికి వచ్చి కూడా బయట బాగానే హంగామా చేశారు. ఇంక ఇప్పుడు మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఏం చేసుకోబోతున్నారు? చాలా మంది పనిలేనోళ్ళు ఉంటారండి, అందరికీ ఫోటో ఆపర్చునిటీ కావాలి యూట్యూబ్లో వీడియోలో పెట్టుకోవడానికి. చాలా నేను చేసినట్టు వాళ్ళు చేస్తారు, నేను వాళ్ళు ఒకటే. కిరణ్ కుమార్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ ఈ సినిమా వ్యూహం సపథం సినిమా చేశారు, ఈ సినిమా చేయడానికి మీకు ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? కారణం దీని వెనకాల అంటే రామ్ గోపాల్ ఉన్న డేట్స్ ఉన్నాయనా, లేదు మీరు సినిమా అంటే వ్యాపారం, వ్యాపారం కోసం చేశారా, లేదంటే మీకు ఏదన్నా కొంచెం ఉందా సినిమా చేయడానికి? ఈ సినిమా మాత్రం వ్యాపారం కోసం చేయలేదు, నేను లోక కళ్యాణం కోసం చేశాను. సో ఇది ఈ తర్వాత రేపొద్దున ఈ సినిమా హిట్ అయ్యి వైసీపీ వాళ్ళకి నచ్చి వాళ్ళకి ఉపయోగపడి మీకు ఏదైనా ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేస్తే పోటీ చేస్తారా? నేను పోటీ చేయను. నేను మీరు లోకేష్ మాత్రం ఇష్టం అని చెప్పారు, ట్రైలర్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ ఇష్టంలా కనిపిస్తుంది. సో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే ఇక్కడ ఇక్కడ పాయింట్ అండి, లోకేష్ నేను మెన్షన్ చేసింది సినిమాలో ఉన్న కంటెంట్ లేకపోతే క్యారెక్టర్ దృష్ట్యా కాదు, అది కేవలం మాకు రిలీజ్ ఫెసిలిటేషన్ లో తను చేసిన హెల్ప్ గురించి ప్రస్తావించాను. అంటే ఏం చెప్తారు, ఎంత ఫిక్షన్ ఉంది? ఫిక్షన్ అనేది కొలవలేము మనకి, ఎవరికి కూడా నిజం అనేది తెలియటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మీరు లేరు కదా అక్కడ, మీరు లేరు, నేను లేను, రేపు పొద్దున్న చూసే ప్రేక్షకులు ఎవరు కూడా ఉండరు. నాకున్న సోర్సెస్లోంచి నేను తెలుసుకున్నది, దానిని ఒక డాట్స్ అన్ని కనెక్ట్ చేసి నేను నమ్మిన నిజం ఉంది. నేను నమ్మిన నిజమా కాదా అంటే మీరు నమ్మిన నిజం వేరవచ్చు, అప్పుడు మీరు కూడా సినిమా తీసుకోవచ్చు. వర్మ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మీరు ట్వీట్ చేశారు, ఆయన నుంచి మీకు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? 31st జనవరి ట్వీట్ చేశారు, ఎన్టీ సీనియర్ ఎన్టీఆర్ గారికి వారసుడు జూనియర్ ఎన్టీఆరే లోకేష్ కాదన్నట్టు మీరు ట్వీట్ చేశారు, ఆయన నుంచి మీకు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? నన్ను ఎందుకు పొలిటికల్లోకి రాగుతారు? అదేదో ఓడకలో చేసి ఉంటారు సార్ జూనియర్ ఎన్టీఆర్ గారితో నెక్స్ట్ ఏమైనా సినిమా చేయబోతున్నారా? లేదు, నాకు అంత కెపాసిటీ లేదు. ఇందులో కేపల్ గారి క్యారెక్టర్ ఉంటుందా అంటే ఈ ట్రైలర్ లో చూపించలేదు? నో, లేదా? అజీవ్ సార్, యా ఇక్కడ. హలో సార్, యా యా, ఐ యామ్ బబిత ఫ్రమ్ బిగ్ టీవీ. సార్, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, మీరు ఇంతకు ముందు ఒక 20 డెకేడ్స్ ముందు మంచి సినిమాలు అంటే అంతం, శివ ఇలాంటి మంచి మంచి సినిమాలు చేశారు, అండ్ ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ లో ఉంటారు ఏదో ఒక దాంతో. సో ఇప్పుడు సినిమాలు అన్నీ చూస్తున్నారు కదా, అండ్ ఏదైనా ఒక పర్టికులర్ మూవీ, శివ కానీ అంతం కానీ, ఆ సినిమాలు మీరు రీక్రియేట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడున్న హీరోస్తో ఎవరితో అయినా చేయాలనుకుంటారా? ఆ టైంలో అప్పుడున్న సబ్జెక్ట్ మ్యాటర్, ఆ టైంలో నాకున్న మైండ్ సెట్, టూ మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఈ సినిమాలు కూడా నేను మళ్ళీ తీయబట్లా, అవి తీయలేనప్పుడు ఇంకెవరిని పెట్టి తీసాను. ఇప్పుడు కూడా ఛానల్స్ లో ఆ మూవీస్ వస్తే చూసే వాళ్ళు ఉన్నారు, ఆ మూవీస్ కి వాళ్ళు ఉండొచ్చు, కానీ నాకు ఇష్టం లేదు అలాంటి సినిమాలు. ఐ గాట్ ద ఆన్సర్.
షోలే తీసాం, శివ కూడా తీసాం. ఆర్జీవి సార్? హలో, ఇక్కడ సార్. ఎస్ ఎస్. డిసెంబర్ 18 మీరు 3 పిక్చర్స్ ఇన్స్టాలో పెట్టారు సార్ నార్మల్గా. దానికి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పిక్చర్కి పవన్ కళ్యాణ్ది లోకేష్ డి బోర్డ్ సర్టిఫికేషన్ ఒకటి వదిలేరు. ఇది ఎందుకు ఈ టైప్ ఆఫ్ పిక్చర్స్ పోస్ట్ చేశారని ఆ రోజు ఫిలింది సర్టిఫికేషన్ మీద అందరూ పిక్చర్ మీద పవన్ కళ్యాణ్ది లోకేష్ డి పోస్ట్ చేశారు కదా సార్, మళ్ళీ చంద్రబాబు ఎత్తుకుంది కూడా పోస్ట్ చేశారు, ఎందుకు ఈ టైప్ ఆఫ్ అదే రోజు చేశారు? మీరు ఇలా అడగాలని పెట్టా. అంటే శారీ అనేది ఒకటి ఫిలిం కూడా రన్ చేస్తున్నారు కదా ఆరాధ్య దేవిది, అవును, దానికి అఘోష్ వేసనంనే డైరెక్టర్ గా పెట్టాడు కదా తన డిఓపిని, ఇంకా ఎవరినైనా ప్రమోట్ చేస్తున్నారా మళ్ళీ? అదేంటి ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక రియల్ క్యారెక్టర్ ని సినిమా రూపంలో తీసుకొస్తుంటే ఆ డైరెక్టర్ విజన్ బట్టి ఆ క్యారెక్టర్ ని పోర్ట్రే చేస్తారు. సో రీసెంట్ గా యాత్ర టూ చూసినప్పుడు మహివీ రాఘవ్ గారు చాలా చక్కగా పోర్ట్రే చేశారు. అండ్ తెలంగాణ పీపుల్ కూడా చూసినప్పుడు జగన్ గారి క్యారెక్టర్ మీద మంచి రెస్పెక్ట్ వచ్చిందన్న. బట్ ఆఫ్టర్ చూసి అంటే వ్యూహం కానీ శబ్దం కానీ చూసినప్పుడు జగన్ గారి మీద ఆర్జీవి గారు ఏ విధంగా పోర్ట్రే చేశారు జగన్ గారి క్యారెక్టర్? అది మీకు సినిమా తెలుస్తుంది కదా, ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఏ విధంగా సార్ రెస్పెక్ట్ వచ్చేలా మీరు పోర్ట్రే చేశారు? లేకపోతే నా దృష్టిలో జగన్ గారు ఎలాంటి మనిషి నేను అనుకున్నానో అది తీసా సార్. కిరణ్ సార్, అది సినిమా తెలుస్తుంది సార్. అంటే ఒక ప్రొడ్యూసర్గా ఎప్పుడు కూడా విత్ ఇన్ వీక్ లోనే ఎప్పుడు 2 పార్ట్స్ అనేది రాలేదు సార్? ఇఫ్ ఇన్ కేస్ వ్యూహం సినిమాకి యావరేజ్ స్టాక్ కానీ లేకపోతే బిలో యావరేజ్ స్టాక్ కానీ వచ్చినప్పుడు శపథంకి ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి, లేకపోతే శపథంకి ఎలా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారు సార్ ఒక ప్రొడ్యూసర్గా? నాకు తెలిసి భారతదేశంలో ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమా కానీ హిందీ సినిమా కానీ అంటే అదర్ లాంగ్వేజ్ కానీ 2 సెన్సార్ అయిన సినిమా ఏది లేదు, ఇదే దీనికి ఒక రికార్డు ఇది. అలాగే 2 సెన్సార్ అయిందంటే ఆ సినిమా ఎంత బలంగా ఎంత కంటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనే దానికి అవతల వ్యక్తులు మా మీద చూపించిన ప్రేమ వాత్సల్యం కానీ మీకు అర్థమై ఉంటుంది. అంటే చాలా సినిమాలు వస్తున్నాయి సంవత్సరానికి, ప్రతి ఫ్రైడే 5-6 సినిమాలు వస్తాయి. ఈ ఒక్క సినిమా మీదే 4 కోర్టులో ఉండి ఒక చీఫ్ జస్టిస్ దగ్గర ఒక జడ్జిమెంట్తో ఈరోజు సెన్సార్ చేయించుకుని బయట రాగలుగుతున్నానంటే రాంగోపన్ గారు దర్శకుడుగా సినిమా అనేది 100% ప్రజలకి మనం ఏం చెప్పాలనుకున్నారు తన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది 100% వెళ్తుంది, మంచి విజయం సాధిస్తుంది. ఆ నమ్మకంతోనే 2 పార్ట్ కూడా నెక్స్ట్ వీకే కంటిన్యూటీగా ఆ ఫ్లో ఆ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా 2019-24 వరకు మొన్న జరిగిన సంఘటన వరకు యథార్థ సంఘటన కొన్ని జరిగినంత వరకు దాన్ని ఎండ్ చేయడం జరిగిందన్నమాట. వర్మగారు మీకు చాలా ఇష్టం, ఇక్కడ ఇక్కడ చెప్పండి, మీకు చాలా ఇష్టమైన వ్యక్తి, మీరు చాలా ఇష్టపడే వ్యక్తి RRR రఘురామకృష్ణరాజు గారు, ఇది మ్యాట్నీ మార్నింగ్ షో మ్యాట్నీతో క్లోజ్ అని అనేటువంటి కామెంట్ చేశారు, మీరేం చెప్తారు దీనికి? సార్ అది ఒపీనియన్ కాదు, అది కూడా సార్ ఎవ్రీబడి నాకు కొంతమంది మీద ఒపీనియన్ ఉన్నట్టు ఆయనకి, హీఈస్ ఆల్సో ఇండిపెండెంట్ పర్సన్, ఐ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్, బట్ దట్స్ హిస్ ఒపీనియన్, ఫైన్, ఫేర్ ఎనఫ్. ఆయన ఆయన ఆశ ఏంటి నెరవేరని ఆయన కోరుకుంటారు, మా ఆశ నెరవేరని నేను కోరుకుంటాను, దాని తర్వాత జనమే చెప్తారు. షర్మిల గారికి మీకు ఏమైనా ఇష్యూ ఉందా? వాట్ అంటే మీరు ట్విట్టర్లో పెడుతున్నారు కదా షర్మిల గారిని, షర్మిల గారిని నేను కలవలేదు లైఫ్ లో, అంటే ట్విట్టర్లో పెడుతున్నారు కదా కేఏ షర్మిల పాలని, ఆమెనే మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నా, అండ్ ఆవిడ పబ్లిక్ పొలిటికల్ లీడర్, ఆవిడ చేసిన ఒక స్పీచో ఏదో నేను మన మీడియాలో చూసి దాని మీద నా ఒపీనియన్ చెప్తున్నా అంతే. షర్మిల ఎవరు తీసుకున్నట్టుగా ఇది తీసుకోదండి, కౌంటర్లు చాలా చాలా ఇదిగా ఇచ్చేస్తున్నారు ఆవిడ, ఎవరెవరెవరు పెడితే దానికి చాలా భయంకరంగా కౌంటర్లు ఇస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు వదిలేస్తారు కానీ షర్మిల తాట తీస్తావరనైనా అంటుంది, మీకు ఆవిడ తాట తీస్తాను అనేటువంటి దాని మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది, ఎలాంటి థ్రెట్ ఉంది? ఐ హావ్ ఎ జనరల్ ఆ పర్టిక్యులర్ స్పీచ్ నేను చూడలేదు, బట్ నాకు జనరల్ గా అగైన్స్ట్ ఎనీ పొలిటికల్ లీడర్ యూజింగ్ ఫిజికల్ థ్రెట్స్. యా కిరణ్ గారు, టైం పీరియడ్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్టయితే మీరు ఈ సినిమాల టైం పీరియడ్ లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా ఒకటి ఉంది, చాలా సెన్సేషన్ రాష్ట్రంలో ఇదైనటువంటిది, ఆ టైం పీరియడ్ లో ఉన్నటువంటి దీన్ని ఇన్కార్పొరేట్ చేశారా? ఎందుకంటే సార్ ఇప్పుడు ఏమేమి ఉంది ఏమేమి లేదు అని ఇప్పుడు నేను చెప్పను, ఇంకంతే, ఇంతకన్నా నేను చెప్పను, అంతే, ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు ఏమైనా లేకపోవచ్చు. కిరణ్ గారు, ఇంతకుముందు ట్రైలర్ రిలీజ్ చేస్తేనే ఈ సినిమా ఎలా ఉంటుందో అనేది కోట్ల దాకా వెళ్ళి ఇంత డిలే అయింది, ఇప్పుడు 2 మిక్స్ చేసి ట్రైలర్ వదిలేరు, నెక్స్ట్ ఏంటి మళ్ళీ దీనికి రియాక్షన్ కూడా ఉంటుంది కదా?
ఇప్పుడు బేసిక్ పాయింట్ ఏంటంటే ఏ సినిమా అయినా సరే, వ్యూహమైనా శపథమైనా, ఇప్పుడు మీరు చూసిందైనా ముందుదైనా, అన్నీ కూడా ఒకే ఒక్క గ్రౌండ్ మీద వాళ్ళు వెళ్ళారు. ఏంటి, ఒక పర్సన్ని డీఫేమ్ చేస్తున్నారు, చెడ్డగా చూపెడుతున్నారు అనే దాని మీద. అన్నిటికీ అదే ఉంటుంది బేసిక్ ఫండమెంటల్ గ్రౌండ్. ఇప్పుడు కోర్టులో వచ్చిన ఆర్డర్లో ఒక ఫిల్మ్ మేకర్కి ఈ హ్యాజ్ ఎ లిబర్టీ టు షో ఎ పబ్లిక్ పర్సన్ అండర్ ఆర్టికల్ 19 ఇన్ హిజ్ ఓన్ పర్స్పెక్టివ్. అప్పుడు సేమ్ గ్రౌండ్ అన్నిటికీ వర్తిస్తుంది. అది అర్జున్ సార్. సార్ అర్జున్ సార్, సార్ ఈ మూవీ తీసేటప్పుడు, ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు ఎంతవరకు మీకు పర్సనల్గా ఎఫెక్ట్ అయింది ఈ మూవీ చేయడం? ఏం పర్సనల్గా? పర్సనల్గా అంటే తీయడం డిలే అయింది, చాలాసార్లు డిలే అయింది కదా, దానివల్ల మీకు ఎంతవరకు స్ట్రగుల్ అయ్యారు? నేను ఎప్పుడు నా లైఫ్లో స్ట్రగుల్ అవ్వాలి ఇంతవరకు. స్ట్రగుల్ అది ఇప్పుడు, అది ఇప్పుడు ఫిల్మ్ అనేది ఒక డిసిషన్. అది ఎవ్రీ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు, ఆ మధ్యలో వేరే పనులు కూడా చేసుకుంటూ ఉంటాం. అర్జీ గారు, ఈ 2-3 డేస్ నుంచి మీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అంటే మీరు ఒక అమ్మాయితో దిగిన ఫోటో పెట్టి అంటే అందులో కూడా ఒక వ్యూహం ఉంది అన్నట్టుగా మీరు ట్విట్టర్లో ట్వీట్ చేయడం కూడా జరిగింది. అంటే ఎందుకు అలాగా ప్రతిసారి మీరు ఏదైనా ఒక అమ్మాయితో ఫోటో పెట్టిన వెంటనే వైరల్ అవుతున్నాయి, ఎందుకని మీ ఉద్దేశం ఏంటి? అది వైరల్ చేసి ఉన్నాడు కదా, వాళ్ళకి వాళ్ళకి అమ్మాయిని చూడటం అనే ఇష్టం ఉండాలి, నన్ను చూడటం ఇష్టం, మా ఇద్దరు నన్ను చూడటం ఇష్టం ఉండాలి. అది వర్మ సార్. సార్ ఇప్పుడు ఈ పొలిటికల్ సినిమా ఎందుకు చేస్తున్నాను స్పెసిఫిక్గా అది అని మీరు అడిగితే పబ్లిసిటీ కోసం. వర్మ సార్, సార్ రియల్ టైమ్ పొలిటికల్ సినారియో గురించి చూపించారు మూవీలో, ఆ ట్రైలర్లో. సో దాంట్లో చాలా బ్రాడ్కాస్టింగ్ జరిగినాయి టీవీలో కూడా, పుష్పరాజు సంఘటనలు అన్ని జరిగినాయి. సో అవి చూపించినప్పుడు మీరు ఛాలెంజింగ్ ఎలిమెంట్ అనుకున్నారా, డార్క్ ఎలిమెంట్ అనుకున్నారా? ఏది డార్క్ ఎలిమెంటు? పుష్కరాలు గురించి డార్క్ ఎలిమెంట్, ఎనీథింగ్ విచ్ ఇన్వాల్వ్స్ డెత్ ఇస్ డార్క్ ఓన్లీ నో. వర్మ సార్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి ఏమైనా థ్రెట్నింగ్స్ ఏమైనా మీకు ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు అందరూ మొత్తం అందరూ థ్రెట్నింగ్ మోడ్లో ఉంటారు. ఇప్పుడు బేసిక్గా నేను ఒక్కటే అర్థం చేసుకోండి, యూట్యూబ్లో థ్రెట్ ఇచ్చేవాడు ఏమి ఇచ్చేది కదా, అన్ని అరిచే కుక్కలు మరవ అని ఉంటుంది కదా, సరే మురిగే కుక్కలు కరవా ఏంటది, ఆ మురిగే కుక్కలు కరవు. ఈ సినిమా యూట్యూబ్ థ్రెట్స్ ఇచ్చేవాళ్ళు అందరూ దే మీన్ నథింగ్. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా వస్తాయి అనుకుంటున్నారు? వాయిస్ అంతా తేడా కొద్దిగా ఇలా ఉందిగా పవన్ కళ్యాణ్ గారిది, దాని గురించి ఏమైనా వస్తున్నాయని కూడా తేట చూద్దాం. అంటే వాయిస్ సార్ ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు, ఫైనల్గా వాళ్ళు అనుకునేది అనుకోండి. ఇప్పుడు లేదండి నేను కావాలని చెయ్యలేదు, అది పొరపాటు జరిగిపోయింది, మస్టెడ్ డైరెక్టర్ బోలా అని చెప్పనా, లేకపోతే కావాలని చేసిన చెప్తా. ఏంటంటే ఫైనల్గా వాళ్ళు నమ్మేది వాళ్ళు నమ్ముతారు, అదే నియరెస్ట్ వాయిస్ నాకు ఇంతే, నియరెస్ట్ వాయిస్ నాకు ఇంతే. నెగ్లెక్టెడ్ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు, ఎందుకు యు ఆర్ మోటివేటెడ్ టేకెన్ ఎ డిసిషన్ టు డిగ్రేడ్ ద వాయిస్ ఆఫ్ అంటే ఏం చెప్తారు? ఆన్సర్ ఆల్రెడీ చెప్పా, నాకు ఇంతే దొరికింది అని చెప్పా. అలాంటిది మిమిక్రీ ఆర్టిస్ట్ దొరికాడు అంతేనా, వాడికి సరిగా చేత కదా, అలా అనుకోవాలి. నేను అనుకోవట్లేదు, అది మీరు అనుకుంటున్నారు. సార్ ఇప్పుడు ఇది పొలిటికల్ సినిమా, ఇదే చివరి సినిమానా లేకపోతే దీనికి థర్డ్ పార్ట్ ఏమైనా ఉంటుందా? చివరి పార్ట్ చివరి సినిమా అని ఇవాళ చేస్తున్నా, రేపు రేపు పొద్దున్న మార్చుకోవచ్చు. సిద్ధం అనేది ఏమైనా పార్ట్3 ఉంటుందా? అది లేదు. ఓకే. సో రేపు 24 అంటే ఈ ఇయర్ ఎలక్షన్స్లో రేపు మళ్ళీ జగనే వస్తాయి, నెక్స్ట్ సినిమాలు ఏ ఉంటాయి? ఒకవేళ అలా కాకుండా చంద్రబాబు వస్తే నెక్స్ట్ మీ సినిమాలు ఏ ఉంటాయి, ఏమైనా ప్లాన్ చేసుకున్నారు? మళ్ళీ ఎలక్షన్ అనేది 5 ఇయర్స్ తర్వాత వస్తుంది అండి. 5 ఇయర్స్ తర్వాత ఏం చేస్తాను ఇప్పుడు చెప్పలేను నేను. ఎలక్షన్ తీసేది ఎలక్షన్ కోసం కదా, మధ్యలో ఏంటి ఏం తీసి ఏం చేసుకుంటాం, అది నా పాయింట్. అంటే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన మీద తీయడానికి ఛాయిస్ ఉంటుంది నువ్వు కాదు, ఎందుకు అనవసరం కదా, అది అప్పుడు చూసుకుందాం, అయిపోయింది 5 ఇయర్స్ అయ్యాక. నేను చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే తీసాను కదా లక్ష్మీ సెంటర్ కూడా. అలాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? అన్నా చెల్లెల మధ్య ఉన్న యుద్ధాన్ని కూడా ఏమన్నా సినిమా రూపంలో తీసే అవకాశం ఉందంటారా? నో, నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సినిమాలు ఇష్టం ఉండవు. డాక్టర్ ప్రదీప్ సింతాకు మీరు చూపించారు కదా కొన్ని సీన్స్, అవి వాట్ వాజ్ ద రియాక్షన్? అసలు ఆయనకి ఎందుకు చూపించారు?
ఏదో ఆయన నాకు ఆయనకి అప్పుడప్పుడు మేము ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం. ఆ పరిచయంలో ఒకసారి ఆఫీస్కి వచ్చారు. రివ్యూ మొత్తం వేశారండి? రివ్యూ కాదు, జస్ట్ కొన్ని ఓకే. నో, మీరు ఊర్మిళాని ఎతికిస్తే ఇంకొక ఊర్మిళాని అప్పుడు ఆలోచిస్తారు. ఓకే.